ईडी मुंदुकी कविता हाजर अवुतारा लेदा अन्न उत्कंठ कोनसागुतोंदी इवाळ हाजर कावालनी कविताकु ईडी नोटीसुलु इच्चिंदी अयिते ईडी नोटीसुलपै न्याय सलहा कोरुतुन्नट्टुगा तेलुस्तोंदी कविता इप्पटिके ढिल्लीकि एमएलसी कविता लीगल टीम कूडा वेळ्ळनट्टुगा तेलुस्तोंदी कविता लेखनु वाळ्ळु ईडीकि अंदिंचे अवकाशं कनिपिस्तोंदी तेलंगाणलो मरोकसारी ईडी वेडि राजुकुंदी ढिल्ली लिखड् केसुलो एमएलसी कविताकु ईडी मळ्ळी नोटीसुलु इच्चि इवाळे विचारणकु हाजर कावालनि आदेशिंचिंदी मरि कविता ईडी विचारणकि हाजर अवुतारा लेदा अंटे निन्न आवड प्रस्तो मात्लाडुतू रेपु विचारणकैते नेनु हाजर काबोडं लेदु मुंदुगा स्केड्यूल चेसिन प्रोग्राम्स कोन्नि उन्नायनि कविता चेप्पारु मोडी नोटीसुलु नाकु अंदायनि कूडा आमे चमत्करिंचारु दीनि पेद्दगा जनालु पट्टिंचुकोवाल्सिन अवसरं लेदु ओक डैली सीरियल लागा संवत्सरं नुंचि सागुतूने उंदि दीनिकि एंड कार्ड एप्पुडु पडुतुंदो कूडा ईडीने चेप्पालंटू अवे कोंचेम व्यंग्यास्त्रालु संधिंचारु सो ई रोजैते मरि विचारणकु हाजर कावाल्सिंदे अनि ईडी नोटीसुलु पंपिंचिंदि कविता వెల్తారా లేకపోతే నిన్న చెప్పినట్లుగానే ఆవిడ తన మాటకే కట్టుబడి ఉంటారా మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి విజయ్ నిన్న కవిత ఆల్్రెడీ ఒక క్లారిటీ ఇచ్చారు ఇవాల్ నేను హాజరు కాబోవడం లేదు అని బట్ ఆవి లీగల్ టీం అయితే ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఏం జరుగుతోంది ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఆమె నివాసంలోనే ఉన్నారు ఆమె ఢిల్లీకి ఈ రోజు వెళ్ళడం లేదు కేవలం సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ ఈ రోజు విచారణ గ్రహణం తీసి సుప్రీం కోర్టులో ఒక మహిళను 160 CR ప్రకారంగా విచారించే సమయంలో ईडी कार्यलया की पीलि विचार आम पिटन विचारण ग्रहण आचारण पेंग समय में मल्ली नोटिस पीलू आम सुप्रीम कोर्ट इंटरव्यू पिटन दाखिल दिन पैन पदको 12 गंटल प्रां में विचार जगे अवकाश कमुख सीनियर न्यायवाद विक्रम चौधरी एमएलसी कविता तरफ अपील 34 ऐटम का सुप्रीम कोर्ट में पिटन इपे एमएलसी कविता दाखिल पात पिटन महिला ईडी कार्यलया की पीलि ये रकम विचारी आम दाखिल पिटन पैन विचारण पेंग ईडी निना नोटिस विचारण ब्रह्मंडम करेक्ट आम प्रश्न आम पिटन पैन सुप्रीम कोर्ट एटा तीर्ं एटा वादन साने का सप्लो प्रारंभमे वादन पड़ी एग्जाक्टली 11:30 गंटल मध्य पिटन विचारण को अवकाश कस्ता आम हैदराबाद तन निवास में उसे प्रगति भवन की बैलदेरी విజయ్ గతంలో కవితకి మొదటిసారి ఈడి నోటీసులు ఇచ్చిన టైంలో చాలా హడావిడి కనిపించింది ఒక రకమైన బిఆర్ఎస్ లో ఒక రకమైన ఆందోళన కనిపించింది కానీ ఈసారి నోటీసులు ఇచ్చిన క్రమంలో కవిత కూడా చాలా లైట్ తీసుకున్నట్టుగా కనిపించింది నిన్న ఆవిడ మాట్లాడిన తీరు చూస్తుంది ఎందుకు బిఆర్ఎస్ అంతా రిలాక్స్డ్ గా ఉంది ఈసారి ఈడి నోటీసుల పట్ల అడే ఈడి ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిన సమయంలో ఫైనల్ గా ఇచ్చిన ఈ నోటీస్ కేవలం రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఇచ్చిన నోటీస్ గానే భావిస్తున్నారు కానీ సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలో ఇప్పుడు నోటీస్ ఇవ్వడానికి కొంత బిఆర్ఎస్ పార్టీ ఈ నోటీస్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నది ఆమె భావిస్తున్నట్టు తెలుసు అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది ఆమెకి నిన్న నోటీస్ ఇచ్చి ఈ రోజు విచారణకు రావడం కొంత సమయం కూడా ఇవ్వకుండా ఈ నోటీస్ ఇచ్చారు కాబట్టి దీన్ని కొంత పొలిటికల్ గా ఇబ్బంది పెట్టేందుకే ఈ నోటీస్ ఇచ్చారన్నది వాళ్ళు భావిస్తున్నారు కానీ ఎమ్మెల్సీ కవిత మాత్రం ఈ నోటీస్ కి సంబంధించి ఏవైతే ఈడీ అధికారులు ఇచ్చారో నిన్న ఇచ్చి ఈ రోజు రమ్మండాన్ని మాత్రం ఆమె తీవ్రస్థాయిలో తప్పుపెట్టారు అయితే ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్దాం సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఈడీ విచారణకు వెళ్ళకపోయినా ఏం కాదన్న భావనలో ఆమె ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే సుప్రీంకోర్టు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తుంది ఆమె వేసిన పిటిషన్ పైన ఎట్లాంటి వాదనలు జరిగిన తర్వాత కోర్టు ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటుందని డిసైడ్ అయిందని బట్టి ఆమె ఈడీ విచారణకి తదుపరిగా నెక్స్ట్ డేట్ ఇస్తుందా లేదు అసలు వెళ్లకుండా ఉండాల్సి ఉంటుందా అన్న దాని మీద కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం రైట్ విజయ్ థ్యాంక్ యూ